మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభకి నమస్కారం. ఈరోజు నా మీద ఎంతో ప్రేమతో నాకు ఉత్తర సదృశ్యులు ఇవ్వంత వాత్సల్యంతో నండూరి శ్రీనివాస్ గారు నా గురించి అన్ని మంచి మాటలు చెప్పారు. తల్లికి పిల్లవాడి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కారణం చేత వాడి ఎందు ఏ అందం లేకపోయినా నా బంగారు కొండ అంటుంది. వాడు నిజంగా బంగారు కొండలా మనకు అనిపించడు, కానీ కన్నతల్లి మనసుకు మాత్రం బంగారు కొండలాగే కనపడతాడు. అట్లా నండూరి శ్రీనివాస్ గారి హృదయం చాలా గొప్పది, అందుకని నేను ఆయనకి బంగారు కొండలా కనపడతాను. అందుకని నా గురించి అన్ని మంచి మాటలు చెప్పడం ఆయన సహృదయం తప్ప నిజానికి అన్ని మంచి మాటలకి అన్వయం అయ్యేంత శక్తి కలిగిన వాడను, అర్హత కలిగిన వాడను నేను కాను. ఏదైనా ఈ బెంగళూరు మహానగరానికి రెండు రోజులు ప్రవచనానికి వస్తే మీ అందరూ కూడా ఇంత ప్రేమతో రావడం, ఇంత ప్రేమతో వచ్చి కూర్చుని ప్రవచనం వినడానికి సిద్ధపడినందుకు మీ అందరికీ నేను తొలుత నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈరోజు నిత్య పూజ అన్న కార్యక్రమం గురించి మాట్లాడడం ప్రారంభం చేయవలసి ఉంది. పూజ అన్న మాటని తేలికగా అర్థం చేసుకోవాలి అంటే గౌరవించుట, కృతజ్ఞతను ఆవిష్కరించుట అని పేరు. గౌరవించుట, కృతజ్ఞత చెప్పుట, ఈ రెండు మాటలు ఎప్పుడు అన్వయమవుతాయి? అసలు ముందు మనుష్య ప్రాణి అయితే కృతజ్ఞత అన్నది ఉంటుంది. 84 లక్షల జీవరాశులు ఉన్న ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులలో కృతజ్ఞత అన్న మాట అన్వయమయ్యేటటువంటి ఒకే ఒక్క ప్రాణి మనుష్య ప్రాణి. మనుష్యునికి వినా ఇతర ప్రాణులకు కృతజ్ఞత ఉండి తీరాలి అని శాస్త్రం విధించలేదు. కానీ ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కృతజ్ఞత లేకపోతే ఆ మనిషి జీవితం వ్యర్థం. ఎన్నో దోషములు ఉన్న కన్నా పెద్ద దోషం ఏది అంటే కృతజ్ఞత లేకపోవడం. కృతజ్ఞత అంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉండడం. అలా మరిచిపోవడం కృతజ్ఞత, గుర్తు పెట్టుకోవడం కృతజ్ఞత. శ్రీరామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఒక మాట అంటారు, బ్రహ్మగ్నేచ సురాపీచ చూరి భగ్నం ప్రతీతద నిష్కృతి విహితాశుద్ధి కృతజ్ఞులో నాస్తి నిష్కృతి అంటారు. ఎంతటి భయంకరమైనటువంటి పాతకములు చేసిన వారికైనా, పాపములు కాదు పాతకములు అంటే చాలా భయంకరమైనటువంటి పాపాలు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పాపాలు, అటువంటి మహాపాతకములను చేసిన వారికి కూడా నిష్కృతి ఉన్నదేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయే లక్షణం ఉన్నవాడికి మాత్రం ఇక జీవితంలో ప్రాయశ్చిత్తం లేదు, నిష్కృతి లేదు. అంటే మనిషి తప్పకుండా పొంది ఉండవలసిన లక్షణం ఏది అంటే కృతజ్ఞత. ఎవరైనా ఏదైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడే మనసు లేనప్పుడు,
ఉపాధి చేత మనుష్యుడు అనిపించుకుంటాడేమో కానీ లక్షణము చేత స్వభావము చేత మనిషి అని అనిపించుకోడు. ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఆ కృతజ్ఞత లక్షణం. బద్దెన గారు సుమతీ శతకం చేస్తూ ఒక మాట అంటారు, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి అంటారు. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం ఉండవలసిన మంచి లక్షణం. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం కాదు, అపకారం చేసిన వాడికి కూడా ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడగలగడం ఈ సనాతన ధర్మమునకు ఉండేటటువంటి ప్రధాన లక్షణం. అందుకే సీతమ్మ రామాయణం సుందరకాండలో ఒక మాట అంటుంది, కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన అంటే, సనాతన ధర్మమునకు జీవగర్ర అయిన సిద్ధాంతం ఇది అంటే కృతీచ ప్రతికర్తవ్యం. ఎవరు మనకి ఉపకారం చేశారో వారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం అనేది ఉండవలసినటువంటి లక్షణం. ఈ కృతజ్ఞత చూపించడానికి అవతల వారు మనకి చేసినటువంటి మేలు దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవిస్తాం. మనకి జీవితంలో ఎందరో ఉపకారం చేసేటటువంటి వారు తటస్థిస్తారు, అయినా ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం ద్యోతకం అవుతుంది. సహజముగా పూజనీయులు వాళ్ళు మనకి ఏ ఉపకారం చేశారు అన్న ప్రశ్న అసలు అంకురించరు. వారి ఎప్పుడూ పూజార్హులే, దాన్ని వేదమే ప్రకటించింది. మాతృదేవోభవ, అమ్మ కన్నా ఉపకారం చేసిన వాళ్ళు లోకంలో ఉండరు. అమ్మ పరదేవతతో సమానమైనది అని చెప్పలేదు వేదం. మాతృదేవోభవ, అమ్మయే పరదేవతయై ఉన్నది, లేదా పరదేవత భూమి మీద అమ్మగా తిరుగాడుచున్నది. అమ్మయే పరదేవత కాబట్టి ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విఘుడెవ్వడు వాడి విధమున మనుచు విలుచు హేలారకుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఎవరు లోకంలో ప్రాణులన్నింటినీ సృష్టిస్తున్నారో, ఎవరు ప్రాణులన్నింటినీ నిలబెడుతున్నారో, ఎవరు ప్రాణులన్నింటినీ లయం చేస్తున్నారో వారే పరబ్రహ్మం. ఆయనే బ్రహ్మగా విష్ణువుగా హరుడిగా ఈ లోకమునందు ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఈ భూమి మీద కంటి ముందు కనపడేది ఎవరు అంటే అమ్మగా కనపడుతోంది. అమ్మయే శిశువుని కడుపులో పిండంగా ధరించి ఉంది. ఆమెయే మృత్యు సదృశమైనటువంటి వేదనను పొంది శిశువుని ప్రసవించింది. తండ్రి కోట్లకు పడగలెత్తిన వాడైనా పుట్టిన శిశువుకు అన్నం పెట్టలేడు. పాలిచ్చి రక్షించి పెంచి పోషించింది కాబట్టి స్థితికర్త అయిన మహావిష్ణువు అయింది. వాడికి నిద్రపోవడం ఇప్పుడూ కూడా తెలియని స్థితిలో వాడు ఆడుకుంటుంటే వాడిని ఊయలలో పడుకోబెట్టి జోకొట్టి పాట పాడి నిద్రపుచ్చింది కాబట్టి స్వల్పకాలిక ప్రళయమైన నిద్రకు కారణమైంది కాబట్టి ఆమె శివుడైంది. మూడు అయినటువంటి అమ్మకు ప్రథమ నమస్కారం. అందుకే అమ్మ యొక్క రుణాన్ని తీర్చుకోగలగడం అన్నది లోకంలో లేదు. ఇంకా తండ్రి గారికి రుణం తీర్చుకోవడానికి వేదం ఒక యజ్ఞం చెప్పింది, సౌత్రామణి అని. ఆ యాగం చేస్తే పితృరుణం తీరిపోతుంది అని. కానీ తల్లి యొక్క రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్పది తల్లి కాబట్టి మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే మొదటి నమస్కారం. మాతృదేవోభవ.